జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయదండి, ఏంటండి అది, ఏదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఆయన మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇది బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకి వెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది, నన్ను బూతులు కదా తిట్టింది, నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి, నన్ను బూతులు కదా, మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు పేద గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు, నేను అన్ని మూసుకు కూర్చోవాలి, ఏ నేను పోర్షంగల్ కాపు పెట్టినా కదా ఎందుకు మూసుకు కూర్చుంటాను, మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా ఎందుకు ఊరుకుంటానంటున్నా. ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు, మీకేం హక్కు ఉంది, ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా, ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా, ఏనాడన్నా మీ పార్టీలో చేరతానని మీ దగ్గరికి వచ్చానా, ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా, ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా. మనందరికీ సంబంధాలు లేవు కదా, నన్ను ఎందుకు దుర్భాషలాడారు, మీరు సమానం చెప్పాలి కదా, అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా, మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టమా, మంది కౌరు పౌరుషంగల జాతి కదా మందే, నేను అదే చెప్పా మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేను ఆ రోజు, నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను. మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను, మరి తిట్టినప్పుడు ఉంటుంది కదా, న్యూటన్స్ లానే కదా ఇది, న్యూటన్స్ లా కదా ఉండదా, మీకేనా పౌరుషం ఉంది నాకు లేదా, నేను అదే జాతే నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను. తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా, మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు చెప్పుచ్చుకు తిరుగుతానని, మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయే రెండు చెప్పులు నోరు జారబాకు మంచిది కాదు అని చెప్పాను, నేనేం తిట్లా మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను. ఏంటి తప్పేంటి, నేనేం తప్పు చేశానంటున్నా, నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు, మీరు మాత్రం ముతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు మీరు, అంటే మా అమ్మ నాన్నలు కానీ మిమ్మల్ని తిట్టమని నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారు మమ్మల్ని బజారు మీద, ఏంటి అసలు మీ బాణి ఏంటి, నేనే మళ్ళీ నేను తిట్టలేదే, నోరు జారబాకాయా మా దగ్గర కూడా రెండు ఉన్నాయి దగ్గర ఒకటే ఉందేమో అని చెప్పి చెప్పాను. దానికి ఆయన మాట్లాడతారు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకుని
జనానికి ఏదో చేద్దాం, ఊరికి ఏదో చేద్దాం అని చెప్పని ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడితే మీ ఇష్టం వచ్చినట్టు. రౌడీనా, కొల్లు రవి రవిడి, అతను చుట్టూ ఉండేటువంటి మొత్తం అంతా కూడా మర్డర్లు చేసిన వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లే అతని దగ్గర ఎక్కువగా తిరుగుతుంటారు కదా, కనుక్కోండి ఒకసారి. అతని కార్యానికాలు ఫాలో అయ్యేది ఎవరుంటారు? ఇవాళ ఒక నవయువకుడి గురించి భయం ముగ్గురు మాట్లాడుతున్నారు. అతని వయసు ఎంత? 3 పదవులు నిండలేదు, ఇంకా 1 పదవి చేయలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ యువకుడి గురించి మాట్లాడటం, దుర్భాషలాడటం. ఇక మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మా ఊరికి ఏం చేశారు మీరు? 2014లో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్ళీ మీరు మాట్లాడటం తప్పితే, మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది? 6 మాసాల్లో పోర్టు కడతానన్నారు. కనీసం 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు. 6 మాసాలు కాదు, 60 మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు. మరి దగా కదా మీరు? మా ఊరిని దగా చేయడం కదా, బందరులను మోసం చేయడం కదా. మళ్ళీ వచ్చి వాళ్ళ శరవేగంగా 2025వ సంవత్సరానికి బందరు షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు. ఈయన పూర్తి చేయటం ఏంటి? అలాగే బాలశౌరి గారని ఒక ఆయన వచ్చాడు. ఆయనంట ఆయన చెప్తాడు పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట, మెడికల్ కాలేజ్ ఆయనే శాంక్షన్ చేశాడంట. మరి జగన్ ఎవరు? బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా?